పవన్ కళ్యాణ్ పెన్షన్ల విషయంలో అట్లాగే వాలంటీర్ల విషయంతో పాటుగా తనకి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ మీద కీలకమైన ప్రకటనలు చేశారు పిఠాపురంలో. వాలంటీర్ లేకపోతే పెన్షన్లు ఆగలేదే అంటూ ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థ మీద, వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఆగిపోలేదు కదా, నాడు వాలంటీర్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని వదరగొట్టారే, నేడు వాలంటీర్ లేరు పెన్షన్లు ఆగాయా, రెట్టింపు పెన్షన్ కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్ళకొచ్చి మరీ ఇస్తున్నారు కదా, గతంలో పెన్షన్ల పంపిణీకి 4-5 రోజులు ఇచ్చేవాళ్ళు, ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయంలోగా 100% పెన్షన్లు ఇస్తాం, వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలనే దాని మీదనే ఆలోచిస్తున్నాం అంటూ ప్రకటించారు. పిఠాపురంలో పెన్షన్ల పంపిణీ సభలో ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది నెంబర్ వన్. రెండవది, పిఠాపురంలోనే స్థలం తీసుకుని అక్కడే సొంత ఇల్లు నిర్మించుకుని అందుబాటులో ఉండాలన్నటువంటిది తన నిర్ణయం అని తేల్చి చెప్పారు.